చేసావా తల్లి ఇంకా రాలేదేమిట అనుకుంటున్నా ఆ పళ్ళు కర్పూరం సిద్ధం చేయి ఆ చేతిలో దీపాలు కూడా వెలిగించమ్మా ఆ సరే గాని పూజారయ్యా శివుడు జాడలేదేంటి రోజు ఈ పాటికి వాడి సైన్యంతో కూడా వచ్చేసాడు కదా వస్తాడమ్మా రాకుండా ఎక్కడ పోతాడు పూజ సమయానికి రాకపోయినా కొబ్బరి ముక్కలు పంచే వేళకి ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చి గుళ్ళో వాలిపోతాడు కిష్టమ్మా దిగరావే అరే దిగమంటే దిగవేంటి అప్పా అక్కడ పూజ అయిపోతాయి నువ్వు టాలిస్ చేస్తే మనం వెళ్ళేసరికి కొబ్బరి ముక్క ఉండదు అర్చిపండు ఉండదు కిష్టమ్మా రావే నా బుజ్జు కదూ నా చిట్టు కదూ రావే రా కిష్టమ్మా కిష్టమ్మా నువ్వు వస్తావరావు చెప్పు లేకపోతే వెళ్ళిపోతాను నీ మూలగా నేను పెసాదం పోగొట్టుకోవాలా ఇగో తర్వాత నువ్వు అడిగాక నేను పెట్టను రావా అయితే నీ జట్టు పచ్చి నాకు తెలిసే తిండిపోతువి నువ్వెందుకు వదుకుంటావు పెసాదం मन दृष्टि बहुत रू उचरा उजरा దేవుడు పూజకు రాకపోతే ఎట్టాగ పూజారయ్యా పెద్ద భక్తుల్లాగా పూజకు రాకపోతే ఎట్టాగా అంటున్నాడు ఇందాక నుంచి చూస్తున్నాను ఆ ప్రసాదం పళ్ళెం కేసే చూస్తున్నాడు అందులో ఏముందా అని గౌరీ అట అబద్ధాలు చెప్పకే నేను చూసేది దేవుడు పాదాలు ఇంకా ప్రసాదం ఇంకేం కాదు తెలుసా అవునులే పాదం దగ్గర ప్రసాదం ఉంది అందుకే అటే చూస్తున్నావు వాడితో గొడవ ఏంటి ఎందుకైతేని ఊళ్ళో పెద్దలు వచ్చినా రాకపోయినా వీడు వీడి సైన్యం మన గుడికి వచ్చి తెరుతా అది సార్ అలా ఆత్రంగా తినకూడదే కడుపు నొప్పిస్తుంది నాలా మెల్లిగా నవ్వులతో తినాలి అప్పుడు ఎక్కువ తినొచ్చు ఎట్లా తింటే ఎక్కువ తినొచ్చో నీకు తెలుసు చాలు మళ్ళీ దానికి కూడా చెప్తావేంటి పాపం దాని మాత్రం తెలియదేమిటి ఎక్కువ తింటావు అందుకే చెప్తున్నాను అసరే నేను అట్లా అడుగుతాను చెప్తావా అడుగు ఇంత వయసు వచ్చింది కదా ఓ పని చేద్దామని గాని ఏదన్నా నేర్చుకుందామని గాని ఎవరికైనా సాయపడదామని గాని అనిపించదా నీకు ఈ కిష్టమ్మని వెంటేసుకుని కుప్పిగంతలు వేయడం తప్ప శివా ఈ ఊరు ఎవరూ లేని నీకు అన్నీ తనే చిన్నప్పటి నుంచి పెంచింది ప్రతి వాళ్ళు నిన్ను తమ్మవాళ్లాగే చూసుకుంటున్నారు అభిమానంగా వాళ్ళు పెంచిన నువ్వు ఏ పని చేయకుండా ముద్దులా తయారైతే వాళ్ళెంత బాధపడతారో తెలుసా అది కదే వాళ్ళు అభిమానంగా ముద్దుగా చూస్తే నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు బాధపడరు అయినా ముద్దులా నేనేం ఉండలేదు ఓడని పనులు చేస్తున్నాను పొద్దునే నిద్ర లేచానా దీన్ని నిద్ర లేపానా నేను స్నానం చేశానా ఇగో దీన్ని కూడా చేయించాను చూడు బుజ్జిముండ ఎంత శుభ్రంగా ఉందో తర్వాత గుడికి వచ్చానా ఇప్పుడు ప్రసాదం తింటున్నాను దీన్ని కూడా తినిపిస్తున్నాను ఇన్ని పనులు నేను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంటే పనే పడలేదంటావా మా బాబే ఈ పనులన్నీ చేసి చేసి ఎంత అలసిపోయి ఉంటావో పాపం అందుకే ఇవాళ పనులని మానేసి ఆడుకుంటావు కృష్ణమ్మ మన పదవి మనం ఆడుకుందాం గౌరీ ఇదిగోనే నీకు ఇవ్వడం మర్చిపోయాను రోజు నా పువ్వెందుకు ఇస్తావు రా శివుడు పూజరయ్యా రోజు దేవుడు పూజ ఎందుకు చేస్తాడు అలాగా తెలుగుగానే చెప్పావు గాని నాకు తెలుసులేని అసలు ఉద్దేశం అసరే మధ్యాహ్నం అన్నంలోకి ఏం కూర్చేయమంటావు నీకు అన్ని తెలిసి అడుగుతావు నీకు ఇష్టం కూడా నాకు ఇష్టమైంది ఇష్టమా పదవే నేను దిగనంటే దిగను సత్యం మళ్ళీ శివుడు కోపం చెట్టెక్కేసినట్టున్నాడే ఏంట్రా బుజ్జి ఎందుకు చెట్టెక్కేశాడు శివుడు అది కాదు గౌరీ మరేమో వాడి కోతి ఇందాక గెంతుతూ బురదలో పడింది మీ నవ్వేశాం ఆ కోతికి బురదైతే మీరు నవ్వుతారా అని కోపం తెచ్చుకొని చెట్టెక్కేశాడు అక్కడికి అక్క నీ కోతి బురదలో పడ్డా బోర్లో పడ్డా నవ్వు అని బతులాడాం చివరికి గుంజీలు కూడా తీశాం ఇక మీద అసలు నవ్వరట అసలు ముందుకు నవ్వాలి నాకు ఇష్టం పడిపోతే మీకు నవ్వులట ఇప్పుడు వాళ్ళు బురదలో పడతారు నువ్వు కిష్టమ్మ కలిసి నవ్వుదురు గాని ముందు నువ్వు కిందకి దిగు నేను దిగలే ఎవరో నెక్కితే తోసేస్తాను కూడాను శివా నా మాట కూడా వినవా నువ్వేన పెద్ద రాణివా నీ మాట వినటానికి లేకపోతే నీ మాట ఉన్న సంగీతమా వినటానికి నేను విన్ను దిగను సరే దిగకపోతే అక్కడే కూర్చో నిద్ర వస్తే ఆ కొమ్మ మీద పడుకో నాకే నేను పోతున్నాను
गौरी गौरी अयो एवं गौरी तेरव रे अला चूस्टारेरा वे नील पटनरा गौरी कर्मणि నువ్వు దిగమనగా దిగుంటే నువ్వు ఇలా వెళ్ళేదానివే కాదు ఇలా పడుండేదానివే కాదు ఏదోని అనవసరంగా నా వల్ల నీకు ఇలా అయింది ఎలా అయింది అయితే ఇదంతా ఒట్టొట్టి నాటకం అన్నమాట చెట్టు మీద కోతి బావని కిందకి దింపడానికి ఆడిన నాటకం ఆ నీకు అన్ని నాటకలాగా ఉంటాయి మా పెద్ద నాకు భయమేసి ఎంత గాబరా పడిపోయానో తెలుసా నాకు ఏదైనా అయితే నీకు ఎందుకు అంత గాబరా మరి నువ్వు అంటే బోల్డ్ అంత బోల్డ్ అంత ఏంటి బోల్డ్ అంత ఏంటో अरे अंत चाट चूसरा ना तपे इधो कदल कूड़ो बोम इस बुद्धि उवाली लेको बोमरासा को फोन कदा बोम इस बुद्धवे హాయ్ బొమ్మ బాగా వేస్తున్నావే మరి ఏమనుకున్నావ్ నేను యదవని నాకు ఏమీ చెడు చాత కదా అనుకున్నావ్ కదా పై బొమ్మని సరే గీసేగాను తెలుసా నిన్నేమో పండుగడ బొమ్మ బుజ్జడ బొమ్మ గీస్తాను ఇవాళేమో దీని బొమ్మ వేస్తున్నాను అదేం గొప్ప కాదు నిజంగా వేయడం వస్తే నా బొమ్మ వేయి చూద్దాం నీ బొమ్మ చిటికలో వేసేస్తాను అయితే వేయి మరి అయితే నువ్వు కదలకుండా గెంతకుండా నేను చెప్పిన నుంచోవాలి అయితరా చేతులేమో ఇలా పెట్టుకో मंच बाव कदा कुद रंगु तो राय मीद गीचिन बोम्म एप्पटिकैना पोवच्चु कानी प्रेम तो मनसु मीद गीचिन बोम्म एप्पटिकी पोदु तेलुसा तेलुसुले अंदुके अक्कड बोम्म गीसिन मनसुलो चेरुकुपोकुंडा नी बोम्मे गीसुकुन्नागा निजंगाना नाकु जिग्गेस्तुंदि बाबु एवरु वीळ्ळु రాజుని దూషిస్తారు దొరికితే దోచుకుంటారు ఎదురు తిరిగితే తల తీసి మోలేస్తారు అబద్ధం దేవుడిచ్చిన నేల నీరు గాలి తిండి అందరిని అంతం అవి మాకు ఉండాలంటున్నాం అది తప్పు కాదుగా నెమ్మది నెమ్మది వింటున్నారుగా రాజావారు వాళ్ళ మాటలు దేవుడు సృష్టించిన అన్నింటిలోనూ వాట అడిగే అధికారం వాళ్ళకు ఉంది అంటున్నారు దేవుడు సృష్టించిన నేల గనక దీని మీద ఉన్న ఈ మహల్ వాళ్ళదేనంటారు ఈ మహల్లో ఉన్న సింహాసనం కూడా వాళ్ళదేనంటారు మరి ఇంకా పోతే మహల్లో ఉన్న రాణి వారు కూడా వాళ్ళ తాలూకేనంటారు అయినా పంతులు పురాణాల్లో వేళ గురించి ఏమన్నారో చెప్పవయ్యా రాక్షసులు అన్నారు వేళను నాశనం చేయడమే దేవుడు అప్పట్లో పెట్టుకున్న కనీస కార్యక్రమం ఈ రాక్షసుల్ని మా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు చూపిద్దామని చూడడానికి వీళ్ళేమన్నా కళాఖండాలు కాంతమణులు కాదుగా మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చేసి నిర్జీవుల్ని చేసేస్తే మా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు వీళ్ళని విడిదిలో పడేయండి వేసే ముందు బోన్లో పెట్టి జంతువుల్లాగా మన రాజ్యం అంతా ఊరేగించి మరి విడిదిలో వేయండి తీసుకెళ్ళండి యా
విడిది విడిది అంటారు ఏమిటది ఎక్కడుంది ఎలా ఉంటుంది ఈ భానోజీ పురాణంలో ఉంది తొందర పడకు తొందరలో నేను కళ్ళారా చూస్తావు మహాప్రసాదం ఈ విప్లవకారుల్ని చూడండి కుక్కలా బంధింపబడ్డారు ఏనాడైనా ఎవరైనా జమీందారు గారికి ఎదురు తిరిగితే ఇదే గతి పడుతుంది జమీందారు గారే దేవుడు వారినే కొలవాలి వారినే పలవాలి జమీందారు గారికి జై జమీందారు గారికి జై జమీందారు గారికి జై నేనేం చేశానని అంత గట్టిగా కుత్తంజల్లిచ్చావు ఇంకా గట్టిగా కొట్టాలి నువ్వు చేసే పనికి కొబ్బరి ముక్క తినడం తప్ప కాదు ఊనక వచ్చినట్టుగా జమీందారికి జై జమీందారికి జై అని అరవడం తప్పు మరి ఆ గురువబ్బలను తెచ్చారుగా వాళ్ళందరినీ పిలిచి కుత్తంజల్లి కొట్టు వాళ్ళు జమీందారు తొత్తులు ఆయన ఎంగిలి మెతుకులు ఎరుగుతున్న కుక్కలు వాళ్ళు అరిచారు కదా అని నువ్వు అరుస్తూ తైతక్కలాడతావా అయితే చెప్పాలి గాని కొట్టమేంటి కొబ్బరి చిప్పు చూడు మట్టి పడిపోయింది నువ్వు తినే కొబ్బరి ముక్క మట్టిలో పడిపోయిందని నీకు కోపం వచ్చింది బాధ కలిగింది అవునా అలాగే ఆ ప్రభువు ప్రభుత్వం మన నోటి దగ్గర కూడిని నేలపాలు చేస్తున్నారు మన బతుకులు మట్టిపాలు చేస్తున్నారు ఆ బంధించబడిన వాళ్ళు మనలాంటి వాళ్లే వాళ్ల మీద జాలి చూపించాలి అంతేగాని జమీందారికి జేజేలు చెప్పకూడదు అలాగా మరి వాళ్ళు జమీందారికి అంటే మనం ఏమనాలి జమీందారు అని వాళ్ళు అనగానే నశించాలి అని మనం అరవాలి ఓ అరే పండు బుజ్జి రండ్రా రండి తిండిపోతా అరే మరేమో నేను ఇప్పుడు జమీందారు అంటాను మీరంతా నశించాలి అన్నా జమీందారు 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 రండ్రా జమీందారు జమీందారు నశించాలి